ఈ యొక్క టాపికల్ క్రీమ్స్ తర్వాత ఫోటోథెరపీ అనేటువంటిది దొరుకుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఫోటోథెరపీ లోపల అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి, నారో బ్యాండ్ యూబి అంటూ ఉంటాయి అన్నమాట. ఇది 311 ±2 యొక్క వేవ్ లెంత్ లోపల అల్ట్రావైలెట్ బి రేడియేషన్స్ ఉంటాయి. దీనిలో ఫోటోథెరపీ లోపల రకరకాలుగా ఉంటాయి. ఈ యొక్క ఫోటోథెరపీ లోపల టోటల్ ఛాంబర్ యూనిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సొరియాసిస్ గ్రేటర్ దాన్ 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా ఉన్నప్పుడు ఈ యొక్క టోటల్ బాడీ ఫోటోథెరపీ ఛాంబర్ అని ఒక ఛాంబర్ మాదిరిగా ఉంటుంది. ఆ ఛాంబర్లో వెళ్ళేసి ఓకే వెళ్ళేసిన తర్వాత మీ యొక్క టోటల్ చర్మానికి ఈ యొక్క ఫోటోథెరపీ యొక్క అతినిరోధక కిరణాలని చర్మాలకు పంపించినప్పుడు ఆ అతినిరోధక కిరణాల వలన చర్మంలో ఉన్నటువంటి యొక్క ఇన్ఫ్లమేషన్, సొరియాసిస్కు కావాల్సినటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గేసి సొరియాసిస్ కూడా కంట్రోల్లోకి వచ్చేసి మీకు చాలా రోజుల వరకు సొరియాసిస్ వలన ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫోటోథెరపీని వారానికి 2 సార్లు తీసుకోవాలి. 2 సిట్టింగ్స్లో మధ్యలో గ్యాప్ మినిమం 48 అవర్స్ ఉండాలి. మీకు వీలైతే వారానికి 3 సార్లు కూడా తీసుకోవచ్చు, వీలు కాకపోతే మాత్రం 2 సార్లు. సో ఇది ఒకవేళ లెస్ దెన్ 10% ఆఫ్ ద బాడీ సర్ఫేస్ ఏరియా ఉన్నప్పుడు కావచ్చు, అంటే ముఖం పైన కావచ్చు, తలలో కావచ్చు, ఓన్లీ పాదాలకు అరిచేతులకు సొరియాసిస్ ఉన్నప్పుడు, అప్పుడు మా దగ్గర ఎగ్జిమర్ లైట్ ఆర్ ఎగ్జిమర్ లేజర్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎగ్జిమర్ లైట్ ఆర్ ఎగ్జిమర్ లేజర్ ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి నారో బ్యాండ్ యూవి ఫోటోథెరపీ. దానిలో 311 ±2 వేవ్ లెంత్ ఉంటే ఇది ఎగ్జాక్ట్గా 311 డెలివరీ చేస్తుంది. ఈ ఫోటోథెరపీతో అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ యొక్క లేజర్ తోటి మీ యొక్క ప్యాచ్, సొరియాసిస్ ప్యాచ్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ టోటల్ బాడీ ఫోటోథెరపీలో ఏంటంటే మీ ప్యాచ్ ఉన్నా లేకపోయినా టోటల్ బాడీకి ఈ యొక్క ఫోటోథెరపీని డెలివరీ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ దీనిలో ఈ యొక్క లేజర్లో మీ యొక్క ప్యాచ్ ఎక్కడ ఉంటే, ఉదాహరణకి ఇమాజిన్ ఓన్లీ పామ్స్ పైన ఉందనుకోండి, ఓన్లీ ఇంతవరకే మేము ఫోటోథెరపీ ఇస్తాం, మిగతా బాడీకి అంతా ఫోటోథెరపీ ఇవ్వం. దీన్ని కూడా వారానికి 2 లేదా 3 సార్లు మినిమం 48 అవర్స్ గ్యాప్ 2 సిట్టింగ్స్ మధ్యలో తీసుకోవాలి. 48 అవర్స్ గ్యాప్ ఉండాలి మినిమం. 3 డేస్ ఉన్నా పర్వాలేదు, 4 డేస్ అలా ఎన్ని మంత్స్ తీసుకోవాలంటే అది దానిలో డోస్ అనేటువంటిది, డోస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీ యొక్క ఏరియా బట్టి డోస్ అనేటువంటి సెట్ చేయడం జరుగుతుంది. ఎస్, ఎంత ఉంటుంది, సివియరిటీ మాడరేటా మైల్డా, దాన్ని బట్టి డోస్ సెట్ చేయడం జరుగుతుంది. వారానికి ఎవ్రీ సిట్టింగ్కి ఒక 50 జోల్స్ పెంచుతూ పోతాం అనమాట, 50 మిల్లీ జోల్స్ పెంచుతూ పోతాం. పెంచేసి అప్పుడు ఒకళ్ళొక స్టేజ్ దగ్గర ఎక్కడైతే బర్నింగ్ రెడ్నెస్ వస్తుందో ఆ స్టేజ్ దగ్గర, ఆ యొక్క డోస్ దగ్గర మేము ఇంకా దాన్ని ఆపేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆపేసి అందుకని తక్కువ డోస్ని మళ్ళీ ఒక మెయింటెనెన్స్ సెషన్స్గా మళ్ళీ ఒక 10 సిట్టింగ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ యొక్క మెడికేషన్స్తో పాటు ఇలాంటి ఫోటోథెరపీలు తీసుకుంటే కూడా లాంగ్ టర్మ్గా దీర్ఘకాలికంగా ఈ యొక్క సొరియాసిస్ నుంచి మంచి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సార్, ఓరల్ టాబ్లెట్లు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఈ యొక్క సొరియాసిస్కి టాపికల్ థెరపీ, ఫోటోథెరపీ, తర్వాత సిస్టమిక్ థెరపీ అంటాం. ఈ యొక్క సిస్టమిక్ థెరపీ లోపల రకరకాలైనటువంటి మెడికేషన్స్ ఉన్నాయి. దీనిలో మిథోట్రెక్సేట్ అనేటువంటి టాబ్లెట్ చాలా కామన్గా వాడుతూ ఉంటారు అందరూ. మిథోట్రెక్సేట్ కావచ్చు, ఎసిట్రటిన్, అప్రమిలాస్ట్, సైక్లోస్పోరిన్, తర్వాత టొఫాసిటినిమ్. సో ఇలా రకరకాలుగా మెడికేషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ యొక్క మెడికేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే ముందు అంత మీ యొక్క బాడీ వర్కప్ చేయాలి. బాడీ అని వర్కప్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కావచ్చు, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కావచ్చు, కిడ్నీ ఎలా ఉంది, మీ యొక్క లివర్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఉందా లేదా, ఇవంతా వర్కప్ చేసిన తర్వాత ఓకే ఈ యొక్క టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క టాబ్లెట్లు కూడా మీ అంతకు మీరు స్వతహాగా తీసుకోరాదు. చాలామంది సొరియాసిస్ పేషెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే, ఒకసారిని ఒక చర్మ వ్యాధి మీకుండి ఒక డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ యొక్క మిథోట్రెక్సేట్ ట్యాబ్లెట్ ఇస్తే వాళ్ళు ఒక 2-3 మంత్స్ వాడుకుంటారు. వాడుకున్నప్పుడు బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మెడికేషన్స్ ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ 2 సంవత్సరాలకు వచ్చినప్పుడు మళ్ళీ అదే ట్యాబ్లెట్ని ఎలాంటి పరీక్షలు లేకుండా వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా స్టార్ట్ చేస్తారు. అప్పుడు అంటే వాళ్ళకి బ్లడ్ వర్కప్ ఎలా ఉందో తెలియదు, వాళ్ళ లివర్ ఎలా ఉందో తెలియదు, కిడ్నీ ఎలా ఉందో తెలియదు,
వాళ్ళకి ఉన్నటువంటి ఆల్కహాల్ హ్యాబిట్స్ ని గురించి వాళ్ళు కన్సల్ట్ చేయరు. తీసుకున్నప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో అందుకే మీ యొక్క స్వతహాగా స్వయంగా ఎట్టి పరిస్థితి లోపల ఇలాంటి మెడికేషన్స్ వాడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అదొక కారణం, రెండోది ఈ టాబ్లెట్ వేసుకుంటేనే బాగా తగ్గుతుందని చెప్పేసి నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారండి. ఓకే, గత 10 సంవత్సరాల్లో 10 ఇక్కడ ఇంకంతకన్నా ఎక్కువనే, ఓకే, ఈ యొక్క టాబ్లెట్ను వాడుతూ పోయాడు అలానే. మిథోట్రెక్సేట్ వారంకో టాబ్లెట్ వాడుతూ పోయారు అలానే. ఆ యొక్క మిథోట్రెక్సేట్ టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు అందరు డాక్టర్లు కూడా ఈ వారానికి ఈ 3 డోసెస్ కానీ లేదా వీక్లీ 1 డోసెస్ కానీ ఇస్తూ ఉంటాం. వారానికి 3 డోసెస్ 12 అవర్స్ పాటు ఒకటి ఇస్తూ ఉంటారు, లేదనుకుంటే మొత్తం కలిపేసి వీక్లీ 1 అనే డోస్ ఇస్తూ ఉంటాం. ఇచ్చి రిమైనింగ్ డేస్ లోపల, అంటే వారానికి 1-2 డేస్ చేసుకుంటే రిమైనింగ్ 5 డేస్లో కానీ 6 డేస్లో కానీ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక వైటమిన్ సప్లిమెంటేషన్ కూడా ఇస్తాం. ఈ యొక్క మిథోట్రెక్సల్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు అది వీక్, ఎందుకంటే మిథోట్రెక్సల్ టాబ్లెట్ ఒకటి మాత్రమే వాడకూడదు. మిథోట్రెక్సల్ వాడుతున్నప్పుడు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఇది అందరు డాక్టర్లు ఇస్తారండి, ఇవ్వని డాక్టర్ అంటే ఎవరు ఉండరు. కానీ పేషెంట్స్ ఏం చేస్తారు, ఈ యొక్క టాబ్లెట్ వారంకో టాబ్లెట్ ఇస్తేనే బాగా పనిచేస్తుంది కదా, ఇది వేసుకుంటేనే మొత్తం తగ్గిపోతుంది కదా, ఇదే బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి అదొక్క టాబ్లెటే వాడతారు, డాక్టర్ని సంప్రదించరు. సో ఆ టాబ్లెట్ వేసుకుంటే నాకు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అదే వాడుతూ పోతారు. ఈ ఫోలిక్ యాసిడ్ మర్చిపోతారు, వేసుకోరు, దాని గురించి తెలియదు. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ అది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్లోగా స్లోగా లివర్ సిరోసిస్, లివర్ ఫైబ్రోసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సొరియాసిస్ ఇది ఒక టాబ్లెట్. తర్వాత ఈ టాబ్లెటే కాకుండా చాలా మంది స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు సొరియాసిస్ కోసం అని చెప్పేసి. ఎవరైనా ఒక ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ వయసులోని టాబ్లెట్లు బయట దొరుకుతూ ఉంటాయి, ప్రెడ్నెన్సీలోని టాబ్లెట్లు అనేసి. ఇది చాలా ఓవర్ ద కౌంటర్, చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తుంటారు, ఇక వచ్చినప్పుడప్పుడు ఒక స్టిరాయిడ్ టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంటారు. అట్లా మా దగ్గర పేషెంట్స్ ఈ సంవత్సరాల కొద్దీ ఒక డాక్టర్ని, సరైనటువంటి డాక్టర్ని సంప్రదించకుండా సంవత్సరాల కొద్దీ స్టిరాయిడ్స్ వాడి ఆ యొక్క స్టిరాయిడ్స్ వల్ల బోన్స్ వీక్ అయ్యి ఆస్టియోపోరోసిస్లు, ఆ స్టిరాయిడ్స్ వల్ల షుగర్లు, స్టిరాయిడ్స్ వల్ల బీపీలు, ఆ యొక్క స్టిరాయిడ్స్ వల్ల క్యాట్రాక్ట్లు ఇట్లా డెవలప్ అయినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అందుకే మీకు వ్యాధి ఉన్నప్పుడు వ్యాధి ఒక టైం తీసుకునేసి ఒక సరైనటువంటి వ్యాధి నిపుణుని సంప్రదించేసి వారి యొక్క పర్యవేక్షణ లోపల తీసుకుంటే చాలా మంచిది. సెల్ఫ్ మెడికేషన్ అనేటువంటిది చేయరాదు. ఓకే, సో ఈ యొక్క మెడిసిన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. ఈ మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు కూడా క్రమం తప్పకుండా మెడికేషన్స్ చేసుకోవాలి. నా దగ్గర ఒక పేషెంట్స్ ఉన్నారు, ఇంకొక పేషెంట్ రీసెంట్గా వచ్చారండి. అతను ఇప్పుడు రైట్ నౌ ఈజ్ 80-85 ఇయర్స్ ఓల్డ్. అతను గత 30-35 సంవత్సరాల నుంచి మిథోట్రెక్సేట్ వాడుతూ ఉన్నాడు, బట్ అతను చాలా సిస్టమాటిక్గా క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తాడు, క్రమం తప్పకుండా డాక్టర్ ప్రికాషన్స్ ద్వారానే మెడికేషన్స్, క్రమం తప్పకుండా టెస్ట్లు చేయించుకున్నాడు, క్రమం తప్పకుండా ఒక 30-35 ఇయర్స్ వచ్చినప్పుడల్లా వేసుకోవడం, డాక్టర్ సంప్రదించి వాళ్ళ యొక్క డోసులు వేసుకోవడం. ఈజ్ లీడింగ్ వెరీ హ్యాపీలీ. సొరియాసిస్ కూడా బాగా కంట్రోల్లో ఉంది తన యొక్క లైఫ్. ఇలాంటి సొరియాసిస్ వల్ల తన లైఫ్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదు. చాలామంది సొరియాసిస్ వచ్చేసరికి లైఫ్లో ఇంకా ఏమీ చేయలేము, ఏదో చేయగా ఈ యొక్క వ్యాధి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా, ఇదే లైఫ్ లాంగ్ ఈ వ్యాధి ఉంటుంది కదా అనేటువంటి ఒక పెద్ద డిప్రెషన్కి గురవుతూ ఉంటాం. సో జబ్బు మిమ్మల్ని డామినేట్ చేయకూడదు, మీరు జబ్బును డామినేట్ చేయాలి. మీరు మెడికేషన్ వాడాలి, వాడేసి జబ్బు మిమ్మల్ని, మీరు జబ్బును డామినేట్ చేసి జబ్బు పైన మీరు విజయం సాధించాలి, మీ జీవితంలో కూడా విజయం సాధించాలి. విజయంలో సాధిస్తే అప్పుడు జబ్బు డెఫినెట్గా మిమ్మల్ని జబ్బు పైన మీరు డామినేట్ చేస్తారు, అప్పుడు జబ్బు కంట్రోల్లో ఉంటుంది. సో అందుకే ఫస్టే చెప్పా, సొరియాసిస్ అనేది ఇట్స్ నాట్ ఎ కిల్లింగ్ డిసీజ్, ఇట్స్ ఎ న్యూసెన్స్ డిసీజ్.